దర్శక నిర్మాతలతో అడ్జస్ట్ అయిన హీరోయిన్లకే బెస్ట్ ఫ్యూచర్. బోల్డ్గా వెల్లడించిన శివగామి హీరోయిన్గా కంటే పడయప్ప చిత్రంలో పోషించిన నీలాంబరి పాత్ర, తాజాగా బాహుబలి చిత్రంలో రాజమాత శివగామి పాత్రల ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఐరన్ లెగ్గా ముద్ర వేయించుకున్న, ఆ తరువాత సక్సెస్ఫుల్ హీరోయిన్గా వెండి తెరపై చెరగని ముద్ర వేశారు. పిమ్మట దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుని ఓ బిడ్డకు తల్లయ్యింది. అయినా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్తో వెండి తెరపై శివగామి రాణిస్తోంది. ఈమె తాజాగా ఓ అంశంపై బోల్డ్గా తన మనసులోని మాటను వెల్లడించింది. ఇటీవల కాలంలో పలువురు హీరోయిన్లు చిత్ర పరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. నిర్మాతల దర్శకుల రూములకు వెళితేనే సినిమా అవకాశాలు వస్తాయని చాలామంది బాహాటంగా చెప్పారు. అలా లొంగకపోతే సినిమా క్యారియర్కు ఫుల్ స్టాప్ పడిపోతుందని స్పష్టం చేశారు. అలాంటి వేధింపులు చాలా ఎదుర్కొన్నామని కూడా కొంతమంది హీరోయిన్లు వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ తొలిసారి స్పందించింది. ఇతర రంగాల మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలోనూ అడ్జస్ట్మెంట్ తప్పనిసరి అని శివగామి అంటోంది. అంతేకాకుండా అలా అడ్జస్ట్ అయిన హీరోయిన్లే క్యారియర్లో ముందుకు వెళతారని అభిప్రాయపడింది. అయితే అడ్జస్ట్ అవ్వడం కాకపోవడం అనేది వారి వారి వ్యక్తిగత నిర్ణయాలను బట్టి ఉంటుందని, అయితే అలా అడ్జస్ట్ అయితే మాత్రం క్యారియర్ పరంగా ముందుకు వెళతారని రమ్యకృష్ణ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.